ఏం వరలక్ష్మి ఏం చేస్తున్నావు రాండక్క ఇప్పుడే భీమి ఎత్తున్నాను అన్నవాడు రాని కూర్చోండి ఏం లేదు వరలక్ష్మి ఇట్లా పోతా అండి వచ్చాను బాగున్నావా బాగున్నానక్క మీరు బాగున్నారా బాగున్నాను అందరు నాట్లు మొదలు పెట్టేశారు కదా మీరు నాట్లు వేసారా అందుకోసమేనక్క బీజామృతం తయారు చేసుకుంటున్నాము ఇతను శుద్ధి చేసుకొని బీజామృతం నాటుకోవాలి అంటే ఏంది వరలక్ష్మి ఏంటి విజయక్క నీకు బీజామృతం అంటే ఏందో తెలియదా నేను ఇప్పుడు మా పొలంలో బీజామృతం తయారు చేయడానికి వెళ్తున్నాను నాతో పాటు మీరు వస్తే బీజామృతం ఎలా తయారు చేయాలనో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనో నేను మీకు నేర్పిస్తాను అయితే వరలక్ష్మి మా ఇంటి పక్క వాళ్ళు కానీ నాట్లేసుకుంటున్నారు వాళ్ళందరినీ కానీ తీసుకొని వస్తానండి సరే అక్క ఇదే మా చెరుకు తోట దీన్ని వేసేటప్పుడు నేను చెరుకు ముక్కల్ని బీజామృతంలో ముంచి నాటడం వల్ల మా చెరుకు చాలా బాగా వచ్చింది బీజామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 20 లీటర్ల నీళ్ళు 5 కేజీల ఆవు పేడ గుప్పెడు పుట్ట మట్టి 50 గ్రాముల సున్నము ఆవు మూత్రం 5 లీటర్లు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం కదా వరలక్ష్మి దీన్ని ఎలా తయారు చేయాలి ఇది యొక్క ముందు ఏం చేయాలి అంటే మనం తీసుకున్న 5 కేజీల పేడను పల్చటి గుడ్డలో మూట కట్టుకోవాలి అక్క కొంచెం ఇక్కడ పరచండి ఇప్పుడు ఇలా మూట కట్టుకున్నాం కదా దీనికి కర్రను కట్టి 20 లీటర్ల నీటిలో వేలాడి తీసుకోవాలి అక్క మూట కట్టుకుని వేలాడి తీశారు కదా తర్వాత ఏం చేయాలి మూట కట్టుకుని వేలాడి తీసుకున్నాం కదా తర్వాత ఈ 5 లీటర్ల ఆవు మూత్రాన్ని అందులో వేసుకోవాలి అక్క మనము సున్నము పుట్టుమట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కర్రతో బాగా కలుపుకోవాలి వరలక్ష్మి ఇవన్నీ కలిపేశారు కదా ఇది ఇప్పుడు వాడుకోవచ్చా లేదు విజయక్క 12 గంటల సేపు ఈ మూటను ఇలాగే నానబెట్టాలి ఉదయం సాయంత్రం కర్రతో 2 సార్లు కలిపెట్టుకుంటే మనకు బీజామృతం తయారవుతుంది సరేనక్క సాయంత్రం మీరంతా సాయంత్రం రండి అప్పటికి 12 గంటలు గడిచిపోతాయి కాబట్టి అప్పుడు తర్వాత ఏం చేయాలనో తర్వాత మాట్లాడుతాం సరేనమ్మా అయితే అమ్మా సాయంత్రం రమ్మన్నావు కదా ఇప్పుడు వచ్చాము ఏం చేయాలి చెప్పమ్మా బీజం ఇప్పుడు 12 గంటలు గడిచిపోయింది కదా ఇప్పుడు మనకు బీజామృతం తయారైపోయినట్లు ఇప్పుడు అది ఎట్లా ఉపయోగించుకోవాలా దానివల్ల ఉపయోగం ఏందా అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బీజం అంతా తయారైంది కదా దీనివల్ల లాభాలు ఏంది అక్క అక్క ఈ బీజామృతం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నారుమడికి సిద్ధంగా చేసి పెట్టుకోండి విత్తనాల మీద ఈ బీజామృతాన్ని చల్లుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా వస్తుంది అక్క అంతేకాకుండా
మొక్కలకి నేల నుండి వచ్చే తెగుళ్ళని ఎదుర్కొనే శక్తి వస్తుంది. అలాగే విత్తనాల నుండి వచ్చే తెగుళ్ళని కూడా రాకుండా అరికడుతుంది. వరలక్ష్మి, ఇది వరికి మాత్రమే ఉపయోగపడుతుందా లేదా వేరే పంటలకు కానీ ఉపయోగపడుతుందా? అక్క, ఇది వరికి మాత్రమే ఉపయోగించుకునేది కాదు, మామూలుగా మనం వరి ఇత్తనాలకు ఉపయోగించుకున్నాం కదా, అట్లాగే నారు తీసుకున్నప్పుడు ఆ నారుని బీజామృతంలో ముంచి వేసినట్లయితే తెగులు నివారించవచ్చు. టమాటాకి, మిరపకి, వంగకి అంతేకాకుండా చెరుకు, అరటి ఈ పిలకలను కూడా బీజామృతంలో ముంచి వేసినట్లయితే తెగుళ్ళను నివారించిన వాళ్ళం అవుతాం. అక్క, ఈ విధంగానే విత్తనాలను కానివ్వండి లేదంటే నారును కానీ బీజామృతం ఉపయోగించుకొని వేసుకున్నట్లయితే మొదటి దశలోనే తెగుళ్ళు రాకుండా నివారించవచ్చు. వరలక్ష్మి, మేము నారు మడేసుకోవాలి, విత్తనాలు రెడీగా ఉన్నాయి, బీజామృతంతో ఎలా శుద్ధి చేసుకోవాలో ఒకసారి వచ్చి చూపిస్తావా? సరే పదక్క, విత్తన శుద్ధి ఎట్లా చేయాలని చూపిస్తాను. వరలక్ష్మి, ఒక నిమిషం ఉండి వడ్లు ఎత్తుకొని వస్తాను. వరలక్ష్మి, ఇవిగా వడ్లు, విత్తన శుద్ధి ఎలా చేయాలో చూపించు. ఇంకేం లేదక్క, ఈ పట్టును తీసుకొని అక్క ఈ జగ్గుతో బీజామృతం అందుకోండి. ఈ బీజామృతాన్ని ఇలా వడ్ల మీద చల్లుకొని ఇలా ఒడ్ల మీద బీజామృతం చల్లుకున్నాం కదా, ఇది బాగా కలుపుకునేసి పలసగా చేసుకొని నీళ్ళు ఆరబెట్టుకుంటే సరిపోద్ది. అక్క, ఇంత తక్కువ ఒడ్లు ఎలా సరిపోతాయి అక్క? లేదు సరప్ప, మేము శ్రీవారి నాటుకుంటున్నాము, ఎకరానికి 2 కేజీలు సరిపోతాయి కాబట్టి అందుకనే 2 కేజీలు కలుపుకొని ఎండబెట్టుకుంటున్నాం. లక్ష్మి, బీజామృతం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.